जय अमरावती जय जय अमरावती जय आंध्र प्रदेश जय जय आंध्र प्रदेश गत 146 నుంచి మేము అమరావతి ఉద్యమాన్ని చేస్తూనే ఉన్నాము అయితే ఈ అమరావతి ఉద్యమాన్ని అనగొట్టాలని చెప్పి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది ఈ రోజు మేము లాక్ డౌన్ టైం లో కూడా ఎవరికి వారమే ఎడల్లో కూర్చొని అమరావతి ఉద్యమాన్ని చేస్తూనే ఉన్నాము అయితే ఈ ప్రభుత్వం అమరావతిని తరలించే ప్రయత్నంలోనే ఉంది గానీ అమరావతిని తరలించడానికి ఆలోచనలోనే ఉంది ఈ ప్రభుత్వం మరి అయితే ఈ ప్రభుత్వం గతంలో మరి పరిమిచిన గానీ మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వస్తువులను గాని తరలించడం జరిగింది అయితే ఈ ప్రజలకి ప్రభుత్వానికి జరుగుతున్న పోరాటం ఇది ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో న్యాయమూర్తులు న్యాయస్థానము న్యాయదేవత ఉన్నారు కాబట్టి న్యాయం ఎటువైపైతే ఉందో అటువైపే న్యాయమూర్తులు మాకు న్యాయం చేస్తారు అని చెప్పి మేము నమ్ముతున్నాము ఈ రోజు కరణం ధర్మశ్రీ గారు మాట్లాడుతున్నారు ప్రజల మీద అనేక నిందలు వేయడం జరిగింది ధర్మశ్రీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము విశాఖలోని ప్రజలు బిడ్డలను పోగొట్టుకొని బాధితులు వారు ఎంతో దేనావస్థ స్థితిలో ఉంటే ఈ రోజు అక్కడ ప్రజలు మా కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరైనా చనిపోతే మాకు కూడా కోటి రూపాయలు విరాళం వస్తుంది అని చెప్పి ప్రజలు అన్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ప్రజలేమన్నా మీ చెవిలో చెప్పారా అని చెప్పి ధర్మశ్రీ గారిని అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజలకి నీతి నియమం సంస్కారం అనురాగము ప్రేమ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా కుటుంబ సభ్యులు చనిపోతే రూపాయి కావాలని ఎవరు ఆశించరు మరి దయచేసి మీరు గమనించాల్సింది ఒక విషయం ఏంటంటే ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు వైసీపీ పార్టీలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే మరి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం కోసం ముఖ్యమంత్రి అవ్వాలని కోరికతోటి 150 మంది ఎమ్మెల్యేల చేత సంతకం పెట్టించినటువంటి ఘనత ఈ రోజు మీ నాయకుడికుందా లేక ప్రజలకుందా అని చెప్పి ధర్మశ్రీ గారిని అడుగుతా ఉన్నాం మరి విశాఖ ప్రజలకి మరి ఈ రోజు స్టైరిన్ గ్యాస్ లీక్ అవ్వకపోతే ఆ కంపెనీ నుంచి ప్రమాదం సంభవించకపోతే ఈ రోజు వారు ఇలాంటి ఆలోచనలు గాని ఇలాంటి కోటి రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి గాని ఈ రోజు అక్కడ జరిగేది కాదు మరి ప్రమాదం జరిగింది అర్ధరాత్రి అయితే మరి అక్కడ సైరన్ ఎందుకు మోగలేదని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి ప్రమాదం జరిగిన తర్వాత 4 గంటలకి సెక్యూరిటీ వచ్చి మరి అక్కడ చెక్ చేస్తే సెక్యూరిటీకి కళ్ళు మంటలు గాని వాంతులు గాని తలనొప్పి గాని అలాంటి సింటమ్స్ ఏమీ కనపడకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు సెక్యూరిటీ అంటే మరి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే ఇది ప్రభుత్వం యొక్క తప్పిదమా లేకపోతే యాజమాన్యం యొక్క తప్పిదమా అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈరోజు మరి అవంతి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతున్నారు గతంలో అమరావతి రైతుల మీద అమరావతిలో చనిపోయి 64 మంది చనిపోతే ఆ 64 మంది చనిపోయిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులు కాదు అన్నారు మరి ఉద్యమం చేసేది అక్కడ రైతులు కాదు పేడ ఆఫీసులు అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు కూడా అమరావతి ఉద్యమం ప్రజల మీద మాట్లాడారు ఏ రోజైనా అవంతి శ్రీనివాస్ గారు సిఆర్డీఏకి వచ్చి గాని అమరావతి ఉద్యమం దగ్గరకు వచ్చి గాని అమరావతి ప్రజల్ని పలకరించి మీరు అమరావతి రైతులా లేదా పేడ ఆర్టిస్టులా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులా అని చెప్పి మీరు వచ్చారా చూసారా మరి మీరు చూడకుండా ఎలా డిసైడ్ చేయగలరు అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నాం మరి మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులైతే మీరు ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళు కాకుండా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళైతే ఈ రోజు ప్రజల మీద ఇలాంటి నిందలు వేయరు మీరు మరి మేము ఎవరి పొలాలు లాక్కొని ఎవరి భూములు లాక్కొని మేము కూలింగ్ అయితే ఇవ్వలేదు ఎవరి డబ్బులు తాగేసి మేము బ్రతుకుని వెళ్ళదీయట్లేదని చెప్పి ఈ నాయకులకు మేము తెలియజేస్తున్నాము ఈ రోజు అమరావతి ప్రజలు ఎంత బాధలో ఉండి అమరావతి ప్రజల మీద ఎన్నో కేసులు పెట్టి అమరావతి ప్రజల మీద ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి వారిని తీవ్రంగా బాధిస్తుంది ఈ ప్రభుత్వం అంటే మరి ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించాలి బిడ్డలను పోగొట్టుకొని అక్కడ విశాఖ ప్రజలు మరి ఏడుస్తుంటే వారి మీద మీరు చర్యలు తీసుకొని వాళ్ళు ప్రశ్నించారని వాళ్ళని అరెస్ట్ చేయటము మరి ఇక్కడ అమరావతి ప్రజలను అరెస్ట్ చేయటము అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే బాధితులనైనా సరే మీరు ప్రమాదం జరిగిన బాధితులనైనా న్యాయం కోసం పోరాడే ప్రజలనైనా సరే మీరు అరెస్ట్ చేయడానికి మీరు అధికారంలోకి వచ్చారా అని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం జై అమరావతి జై జై అమరావతి